వెల్కమ్ జాగ్రత్తగా వాడాలి అంటున్న సైబర్ పోలీస్ ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ సంస్థల వెబ్సైట్లను రామ్సన్ వేర్ అనే వైరస్ ద్వారా హ్యాక్ చేస్తున్న సైబర్ నేరస్తులు సెల్ ఫోన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న వారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు సెల్ ఫోన్లని హ్యాక్ చేసి రూపాయలు లక్షలలో డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు వెబ్సైట్లను మాత్రమే హ్యాకింగ్ చేస్తున్న రేరస్లు ఇకపై సెల్ ఫోన్లనే లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి రాన్సం వేర్ ద్వారా దాడులు చేస్తున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా అంత సులభం ఏమీ కాదు అని అన్నారు ఎందుకంటే వీరు తప్పుడు వివరాలతో లావాదేవీలను నిర్వహిస్తున్నారు హ్యాకర్లు ఎవరన్నది గుర్తించడం సాధ్యం కాదని వీరికి మాదక ద్రవ్యాలు ఆయుధాలు రహస్యంగా రవాణా చేసి డార్క్ నెట్ వెబ్సైట్ నిర్వాహకులతో సంబంధాలున్నాయని పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు అంతర్జాలంతో ఐపీ చిరునామాల ద్వారా కొంత దూరం వరకు మాత్రమే వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి బెడ్ కాయిన్లను తీసుకున్న ఖాతాలు వెబ్సైట్లను గుర్తించినా పెద్దగా ప్రయోజనం ఉండదని పోలీసులు ఉన్నతాధికారులు నేర పరిశోధనలు గుర్తించారు గత నెల ఇరవై తొమ్మిదిన విద్యుత్ శాఖకు చెందిన నాలుగు డిస్కంల వెబ్సైట్లను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారు పది రోజులుగా రాన్సమ్వేర్ వైరస్ను కంప్యూటర్లోకి ప్రవేశపెట్టుతున్న ఎవరన్నది గుర్తించలేకపోయారు బెంగుళూరు చెన్నై నుంచి ఐటీ నిపుణులు వచ్చిన వెబ్సైట్ల పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరించారు తప్ప రాసమ్వేర్పై కాదు వేర్ దాడికి పాల్పడుతున్న నేరస్తులు రెండు లక్షల్లో రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అందువల్ల రామ్సన్ వేర్ బారిలో పడిన సెల్ ఫోన్లు కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని వదిలేయడమే అని అధికారులు అంటున్నారు ముందు జాగ్రత్తలో భాగంగా సెల్ ఫోన్లు కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని సురక్షితమైన డ్రైవ్లలో భద్రపరుచుకోవాలి అనుమానం వచ్చిన వెంటనే అంతర్జాల నెట్వర్క్ ను కంప్యూటర్లకు దూరం చేయాలి ఇకపై వెబ్సైట్ లోనే కాకుండా మొబైల్స్ లో కూడా దాడి చేస్తున్న రామ్సన్ వేర్ దాదాపు రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు